వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. 15వ రోజులోకి అడుగు పెట్టిందంటే 2 వారాలు పూర్తి అయిపోయింది. అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం స్టార్ట్ అయ్యి మామూలుగా కాదు కురుక్షేత్ర సంగ్రామాన్ని గుర్తుకు తెచ్చిన ఈ అరవింద సమేత వీరరాఘవ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చరిత్రలోనే హైయెస్ట్ గ్రాసర్ గా హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. టాప్ 5 ప్లేస్ కూడా దాటిపోతుందని తెలుస్తుంది. అంటే వరల్డ్ వైడ్ టాప్ 4 కి వస్తుంది. ఈ సినిమా ఇప్పుడు అనేక టాలీవుడ్ రికార్డ్స్ ని బీట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే అనేక టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ అయిపోయినాయి. ఓన్లీ 1 అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. అంటే అరవింద సమేతకు ముందు అరవింద సమేతకు తర్వాత అని చూద్దాం. ముందు ముందు ఎలా పెర్ఫార్మ్ ఇస్తుందో. అంటే ఫుల్ రన్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ మాక్సిమం 150 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ సాధిస్తుందని మేము అంచనా వేస్తున్నాం. ఎందుకంటే ఇక ఇప్పుడిప్పుడే సినిమా లేవు, పోటీ లేవు, ఈ వారం కూడా కుమ్మేస్తాడని తెలుస్తుంది. అంటే మొత్తం మీద వీకెండ్ కూడా కుమ్మేయబోతున్నాడు అరవింద సమేత వీరరాఘవ. ఇక రిలీజ్ అయిన సినిమాలు కూడా అంత గట్టి కాంపిటీషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి అరవింద సమేత వీరరాఘవకి. ఎందుకంటే డైరెక్టర్, హీరో, విలన్, ఇక చిత్ర నిర్మాతలు వీరందరూ కలిసి రకరకాల ప్రమోషన్స్ ప్లాన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇక మాకు తెలిసి త్వరలోనే బస్సు యాత్ర కూడా ఉంటుంది అని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తూ 15వ రోజు మాక్సిమం మేము ఇస్తున్న టార్గెట్ 1 కోటి రూపాయలు ఏపీ తెలంగాణ షేర్, వరల్డ్ వైడ్ వచ్చేటప్పటికి 2 నుంచి 3 కోట్లు షేర్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తూ యంగ్ టైగర్ జూనియర్ అంటే అనేక టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు అనుక్షణం మీ ఇష్టమైన హీరోస్ మూవీ అప్డేట్స్ మరియు లేటెస్ట్ మూవీ న్యూస్ మరియు వరల్డ్ వైడ్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్డేట్స్ ఇస్తున్న మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్.